సిద్దిపేట పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచినీటి మణిహారం తెచ్చినట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. శుద్ధమైన తాగునీరు కోసం సిద్దిపేట పట్టణం చుట్టూ 18 కిలోమీటర్ల మేర 32 కోట్లతో రింగ్ మ్యాన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాళ్లకుంట కాలనీ అభివృద్ధికై 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జూన్ నెలాఖరులోగా సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. అందించడానికి ఈ రింగు మెయిన్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. నిజానికి ఇది సిద్దిపేటకు ఒక హారం లాంటిది. మెడలో హారం ఎట్లనో ఈ రింగు మెయిన్ సిద్దిపేట పట్టణానికి ఒక హారం లాగా వేస్తా ఉన్నాం మనం. ఇది బాగా అభివృద్ధి చెందిన నగరాలు, మహానగరాలకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎంతో ముందు చూపుతోని సిద్దిపేట పట్టణానికి కూడా ఈ రింగు మెయిన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా ఒక మంచి శుభవార్త ఇప్పుడే రాయదాస్ గారు, కనకరాజు గారు చెప్పినారు. ఏంటి, మనం ఇంతకాలం ఎల్ఎండి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 3 సార్లు పంపింగ్ చేస్తాం. ఈ కమ్మర్లపల్లి కాడ, యాసువాడ కాడ, ఈడ ఈ 2-3 జాగాల పంపింగ్ చేసే వరకు నెలకు 75 లక్షల నుంచి 1 కోటి రూపాయల కరెంటు బిల్లు వస్తా ఉన్నది. మీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి 75 లక్షల నుంచి 1 కోటి రూపాయల కరెంటు బిల్లు కడుతున్నాం. అన్ని పైసలు కట్టే కానీ ఆ నీళ్లు మనకు రావడం లేదు. ఇప్పుడు ఇంకా ఒక మంచి అదృష్టం మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్.